TDP చేపట్టిన ప్రజా సంక్షేమ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సైకిల్ యాత్రకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజును నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఎస్ రాజు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజల్ని రైతులపై అనేక భారాలు మోపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పీకేదేమీ లేదని, ఎవరైనా దళిత వాడలకు వస్తే రాళ్లతో చెప్పులతో కొట్టండి పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచులబాబు యాదవ్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, జిల్లా ఎస్సీ పార్లమెంట్ అధ్యక్షులు కాకి ప్రసాద్, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థపు పాలన ప్రజల్ని గాలికి వదిలేసి, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి, సాగునీటి సమస్యలు పరిష్కరించకుండా రైతుల్ని గాలికి వదిలేసి ఈరోజు ఒకే ఒక ఎజెండా, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీ అధినేతని ఇబ్బంది పెట్టాలి, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలి, ఇలాంటి వ్యక్తిగత ఎజెండాతో ముఖ్యమంత్రిగా ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక హంతక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఏ రకంగా నిర్వీర్యమవుతాయో, చట్టం ఏ విధంగా అతని కాళ్ళ కింద బందీగా పనిచేస్తాడనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో, విపత్కరమైన సమయంలో ప్రభుత్వాన్ని మాస్క్ అడిగినటువంటి పాపానికి నడి రోడ్డు మీద అతన్ని బట్టలు ఊడదీసి పిచ్చోని చేసి పిచ్చాసుపత్రిలో చేసి చేర్చి అతని కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసుల్లో వేధించి అతని మరణానికి కారణమైతే ఈ మంత్రులు ఎవ్వరు కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గాని, దళితుల హోంమంత్రి అయినటువంటి వనిత గారు గాని, ఎవ్వరు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గాని, మంత్రులు 5 మంది దళిత మంత్రులు ఉంటే నోరు మెదపడినటువంటి చవటలు దద్దమ్మలు ఈ రోజు దళిత వాడల్లోకి ఏ మొహం పెట్టుకుని వస్తారని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరోపక్క ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అతని కారులో వేసుకొని ఒక కుటుంబం దగ్గర డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులని భార్యని హెచ్చరించి మీరు కేసు పెట్టిన పోరాటం చేసిన మీరెన్నో కొడుకును కూడా చంపుతామని చెప్పేసి హెచ్చరించి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం అతన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చకుండా అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే, తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిన తర్వాత అతన్ని ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేస్తే అతని జైలు నుంచి విడుదలైతే స్వతంత్ర సమరయోధుడి మాదిరి దూరవర్షం గురిపించి ఊరేగింపు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బత్తరాఫ్ చేయకపోగా, ముఖ్యమంత్రి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి దళితుని చంపినటువంటి ఎమ్మెల్సీని ఆహ్వానిస్తా ఉంటే, ఆ ప్రాంత పర్యటనకు పోయినప్పుడు ఆ ఎమ్మెల్సీని బస్సులో కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉంటే, దళిత మంత్రి విశ్వరూప్ గృహప్రవేశానికి అతన్ని పిలుస్తా ఉంటే, అంటే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి అధికార మదంతో వ్యవహరించిన వాడిని కనీసం చర్యలు తీసుకోండి అని చెప్పి మాట్లాడలేనటువంటి మేరు నాగార్జున గాని, సురేష్ గాని, వనిత గారు గాని, విశ్వరూప్ గాని, నారాయణ స్వామి గాని, ఈ 5 మంది మంత్రులు దళిత వాడలేకి ఏ మొహం పెట్టుకొని వస్తారని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా దళితులకు పిలుపునిస్తా ఉన్నా. ఈ 5 మంది గాని వైఎస్ఆర్ సిపి దళిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే చెప్పులతో పట్టండి అని చెప్పి సందర్భంగా వెనకాల చేతులు కట్టుకొని నిలబడతాడు ఉప ముఖ్యమంత్రి. దాదాపు 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఇంకొక మంత్రి ఉన్నాడు విశ్వరూప్. ముఖ్యమంత్రి దగ్గర వేదిక ముందు 1000 మంది జనం ఉన్నారు, మీడియాలో సమాజం గమనిస్తాననేటువంటి ఇదిగో లేకుండా మోకాల మీద దళిత మంత్రులు కూర్చుంటారు. అంటే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి వెనక నిలబడితే వాడు బానిస అది అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి
లోలోపల రాక్షసాలను మొలుతారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దళిత చోట దత్తమ్మను రేపటి 26 నుంచి యాత్ర పేరు మీద వస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వాళ్ళకి చెప్తా వాటిని 16 కేసు 17 కేసు అవుతారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పీకే వేయడం లేదు. ఖచ్చితంగా రావటం వాడడం చెప్పడంతో వాడడం మన సమాజాన్ని కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేనతో కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రైతులు కార్మికులు కృషికులు అందరూ ప్రశాంతంగా అభివృద్ధి చెందాలన్నా జీవించాలన్నా మన హక్కులు సక్రమంగా అమలు కావాలన్నా ఈ రాష్ట్రం బాలితరాల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఏకైక అంశం తప్ప మరొకటి అంశం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 50 సంవత్సరాల క్రితం దళితులు ఏ రకంగా అయితే చెప్పులు లేకుండా నడుస్తా ఉన్నారో చెప్పులు వేసుకుంటే కూడా పన్ను వేసేటువంటి దౌర్భాగ్యం మళ్ళీ వస్తుంది. బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేదలు ఈ రాష్ట్రంలో బతకడానికి ఉండదు, వలస వెళ్లిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక నిజాయితీ పరుడికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, 45 సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు, కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నాయకుడు, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించినటువంటి నాయకుడు, ఎన్నో పరిశ్రమలు తెచ్చినటువంటి నాయకుడు, ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి భవిష్యత్తులో మాట్లాడాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అని మాట్లాడాల్సిన ఈ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చిరియాడి చరిత్ర అని చెప్పి సందర్భంగా మనందరికీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు దేశానికి భయపడకుండా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పోరాటం చంద్రబాబు నాయుడు గారి కోసం మన భవిష్యత్తు కోసం అనేటువంటి అంశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీం జయ అంబేద్కర్ జై చంద్రబాబు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.